హుడుహుడు తుఫాను విశాఖ వాసులకు కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడిప్పుడే తుఫాను పీడకల నుంచి కోలుకుంటున్న నగర వాసులు ఇప్పుడు ఏ సమయంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు. తుఫాను దాటికి విశాఖలో వేలాది చెట్లు నేలకూరిగాయి. ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా పడి ఉన్న చెట్లన్నింటినీ అధికారులు జనావాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు, స్కూల్ గ్రౌండ్స్, పార్కుల్లో డంప్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా నగరవాసులకు ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. విశాఖలో ప్రస్తుతం దాదాపు 55,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. తుఫాను కారణంగా కూలిన చెట్లతో 35,000 మెట్రిక్ టన్నుల చెత్త ఏర్పడితే ఇతరాత్ర శిథిలాల వల్ల మరో 20,000 మెట్రిక్ టన్నుల చెత్త తయారైంది. ఏదైతే ఈ హుదూద్ తుఫాను లేదంటే డైలీగా వస్తున్న చెత్తని ఎప్పటికప్పుడు దాని డంపింగ్ యార్డ్ తరలించడం, అలాగే వీధుల్ని శుభ్రం చేయటం అనేది చేస్తే ఇటీవల కాలంలో ఇప్పుడు ఎక్కడ చెత్త అక్కడ ఉండిపోవడంతో విపరీతమైన జబ్బులు, రోగాలు, దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో డెంగ్యూ వ్యాధి విశాఖపట్నం లాంటి చోట్లే నగరంలోనే డెంగ్యూ వ్యాధుల కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని చెప్పేసి రోజు కూడా మనం పేపర్లోనే టీవీలోనే చూస్తున్నాం. వీధుల్లోనే రోడ్ల మీద అలాగే ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలకి ఆ చెత్తని అంతటిని కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలే తరలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా అక్కడ ఎక్కడేసిన చెత్త అక్కడ ఉండిపోవడం వల్ల ఇటీవల కాలంలో ఏ మూలం చూసినా సరే చిన్న చిన్న ఫైరింగ్లు అనేవి విపరీతంగా జరిగాయి. కాబట్టి వెంటనే ఈ చెత్తను తరలించే ఏర్పాట్లు ప్రభుత్వం తక్షణ చర్యగా తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ చెత్తనంతా నగరంలోని జాలరిపేట, ముడిసిలోవా, సీతంపేటలోని రాజేంద్రనగర్ పార్కులతో పాటు ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్, జీవీఎంసీ పరిధిలోని పలు పాఠశాలల్లోని గ్రౌండ్స్లో డంప్ చేశారు. చెత్తను డంప్ చేసి 2 నెలలు కావస్తుండటంతో చెట్లు ఆకులన్నీ కుళ్లుపోయి దుర్వాసన వస్తున్నాయి. చెత్త కారణంగా దోమలు పెరిగిపోయాయి. దీంతో ఈ చుట్టుపక్కల నివసించే వారంతా రోగాల బారిన పడుతున్నామంటూ వాపోతున్నారు. మొత్తం డంపింగ్ యార్డులో మొత్తం ఉన్నటువంటి సరుకునంతటిని కూడా వేలం వేసి అమ్మేయాలని చెప్పి అనేది జీవీఎంసీ అధికారులకి చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. కానీ ఈరోజు చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. విశాఖపట్నం చాలా అస్తవ్యస్తంగా తయారు కావడం వల్ల ఈ డంపింగ్ యార్డ్ వల్ల కూడా అనేక కర్రలు ఎండిపోయి ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం జరిగినట్టయితే విశాఖపట్నానికి మరో ప్రమాదం అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించాలి. మరికొన్ని చోట్ల డంపింగ్ యార్డులోని చెట్లన్నీ ఎండిపోవడంతో రోజుకో చోట అగ్ని ప్రమాదం జరుగుతోంది. దీంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తుఫాను కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నామని, ఈ పరిస్థితిలో ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం డంపింగ్ యార్డులోని కలుపుకు మంచి గిట్టుబాటు ధర వచ్చేదాకా వేలం వేయకూడదనే నిర్ణయం తీసుకోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తీసివేయాలని కోరుతున్నారు.